అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన వెనక ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది అయితే ఎలాంటి చర్చలు అనేది మొదటగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి చర్చించడం ఒక ఎత్తు అయితే ఎందుకంటే ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు అపాయింట్మెంట్ దొరికితే మోడీ గారితో అమిత్ షా గారితో కూర్చొని రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి మండలి రద్దు విషయానికి సంబంధించి మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి చాలా క్లియర్గా మాట్లాడాలని మొదటి నుంచి అనుకుంటున్నారు అయితే వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో వాళ్ళు వెనక్కి తగ్గడం ఎప్పుడు అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో ఆ పరిస్థితి రాలేదు కానీ ఇప్పుడు హఠాత్తుగా వాళ్లే పిలిచి ఎప్పుడైతే కేజ్రీవాల్ నుంచి గట్టి ఎదురు దెబ్బతిన్నారు వాళ్లే ఫోన్ చేసి ఇమీడియట్గా వచ్చి కలవాలని చెప్పి అపాయింట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చారో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళడం కలవడం ఇదంతా జరిగింది ఈ నేపథ్యంలో ఇవన్నీ మాట్లాడడం రాష్ట్ర ప్రయోజనాలు ఒక అయితే కేంద్రం ఆలోచన ఏ విధంగా ఉంది అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది కేంద్ర క్యాబినెట్లోకి వైఎస్ఆర్సీపీని ఆహ్వానించే ఆలోచనలో ప్రధాని మోడీ ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అది ఎందుకు కారణం ఏంటి అంటే ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీలో ఎప్పుడైతే కేజ్రీవాల్ గెలిచిన తర్వాత జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర హర్యానాలో ఆల్రెడీ చేదు ఫలితాలు చవి చూసిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ వైఖరిలో మార్పు రా మార్పు రాకపోతే చాలా కష్టం అని అందుకే ఆ మార్పుకు కారణమే జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపు రావడం అనేది రాజకీయ విశ్లేషకులు చాలా క్లియర్గా చెప్తున్నారు ఎందుకంటే మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీలను అనగదొక్కేందుకు ప్రయత్నించినా ఇప్పుడు మాత్రం పా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకుని ముందుకు వెళితేనే విజయం సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించారు అదే భారతీయ జనతా పార్టీ ప్రజల పెద్దల అసలు ఉద్దేశం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది దీనికి మరో కారణం కూడా లేకపోలేదు అదేంటి అంటే రాజ్యసభలో బీజేపీ బలం తగ్గుతుండడం ప్రధానంగా జగన్ పార్టీతో పాటు తమిళనాడులోని డిఎంకే పార్టీకి ఉన్న రాజ్యసభ స్థానాలు మిగిలిన విషయాలన్నింటిలో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ రెండు పార్టీలను కేంద్రం మంత్రివర్గంలో ప్రాధాన్యత కనిపించాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు అనేది అప్పుడు రాజ్యసభలో బలం తగ్గకుండా ఉంటుంది బలం పెరుగుతుంది అనేది జగన్తో పాటు డిఎంకే కూడా ఈ విషయంలో సుముఖంగానే ఉండే అవకాశం ఉంది అందుకే త్వరలో మంత్రివర్గ విస్తరణలో రెండు పార్టీలకి చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా మోడీ అమిత్ షా నుంచి పిలుపు రావడానికి వెనక కారణం కేంద్ర కేబినెట్లో వైఎస్ఆర్సీపీకి చోటు కల్పించడం అనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి